ఇకపోతే కనుక ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు చెప్పన్న, నా వంతు సాయం చేస్తాను నేను అని చెప్తే అప్పుడు జోగి రమేష్ని ఇచ్చారు. జోగి రమేష్ గెలిచేసాడు కదా. ఆ తర్వాత మళ్ళీ వైసీ అటు వెళ్ళట్లేదు. తర్వాత వైసీపీకి వచ్చింది అది సీటు. అంటే ఆ విధమైనటువంటి లెక్కలు ఉంటుంటాయి నియోజకవర్గాల పరంగా చూసుకున్నప్పుడు. ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య అంటే ఇతను చూస్తున్నటువంటి తెగింపు ఏంటంటే భారీ తెగింపు. చంద్రబాబు నాయుడు అప్పుడు ఒకటి చేస్తేను, లేకపోతే జగన్మోహన్ ఇది రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఒకటి చేస్తేను, ఇతను అధికారంలో ఉన్నవాడు ఇంత సాహసం చేసే ప్రయత్నం చేయడు. ఇది సామాజిక సమీకరణం కోసం, అందులో బీసీలకి హై ప్రయారిటీ ఇవ్వడం కోసం. ఇతను ఏంటంటే లాంగ్ స్టాండింగ్ అటెంప్ట్, ఒక రకంగా చెప్పాలంటే తెగింపు ఎఫెక్ట్ చేస్తున్నాడు. తెగింపు ఎఫెక్ట్ చేస్తున్నాడు ఎందుకని, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ మూడు సామాజిక వర్గాల్లో మ్యాక్సిమం పట్టు ఇతనుకుంది. బికాజ్ ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ ఓటర్ ఇట్ టర్న్ అయిపోయాడు కదా. ఇక ఇదేంటి, తెలుగుదేశం పార్టీ వీటిట్లలో నుంచి చీల్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మ్యాక్సిమం 10% 20% అది చీల్చగలుగుతుంది. చీలిక అనేది వేరు, వర్గం వర్గం తెచ్చుకోవడం వేరు. వర్గం వర్గం ఎప్పుడూ రాదు, చీలిక కొంతవరకు తెచ్చుకోగలం. ఇంతవరకు మాదిక సామాజిక వర్గానికి రిజర్వేషన్ వర్గీకరణ అన్న కారణంగా కొంత ఎస్సీల్లో నుంచి ఓట్లు తెలుగుదేశం లాక్కోగలిగి అట్ట, అది ఇప్పుడు అది కూడా లేదు కదా ప్రాక్టికల్గా. అట్లాంటి సిచ్యుయేషన్లో అది మైనస్ అవుతుంటే దాని వీళ్ళకి 80 పడితే వాళ్ళకి 20 పడుతుంటాయి తెలుగుదేశానికి. ఇది కామన్గా ఉన్నటువంటి. బట్ తెలుగుదేశానికి బీసీలలో 100కి 80 పడతాయి. ఆ 80లో క్రిందటిసారి 30 పోయినాయి. ఎందుకని, కాపు రిజర్వేషను ఇది అంట. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు ఇజ్ ఈక్వల్ టు మైనస్ బీసీ అవుతుంది. మైనస్ బీసీ అవుతుంది ఎందుకు అంటే కొన్ని సమీకరణాలు వీళ్ళ ఉపన్యాసాల్లాగాను వీళ్ళ ఆలోచనల్లాగాను ఉండవు. కమ్మా కాపు కాంబినేషన్ అన్నటువంటిది ముందు వాళ్ళలోనే ఒక క్లారిటీ లేదు. ఎందుకని, తరతరాలుగా